భీమా చిత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర ఎవరు ఊహించని రీతిలో ఫ్యాన్స్ కు ఊరటని ఇచ్చే విధంగా వసూలును రాబడుతుందా లేదా తెలుసుకుందాం పదండి. భీమా చిత్రం మొదటి వీకెండ్ 3 రోజుల్లో బాక్స్ ఆఫీస్ వద్ద 50% రికవరీ కూడా చేయలేకపోయింది. కానీ ఇప్పుడు వర్కింగ్ డేస్ లోకి వచ్చేసరికి సెకండ్ వీకెండ్ లో కూడా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర స్టడీ రన్ అయితే కొనసాగించడం విశేషం. డేట్ బాక్స్ ఆఫీస్ దగ్గర 38 లక్షల షేర్ అయితే అందుకోవడం జరగ్గా వర్కింగ్ డే అయినా కానీ సినిమా బాగానే వసూలు అయితే రాబట్టుకుంది. గోపిచంద్ సత్తా చాడుతున్నారు, తన మాస్ పవర్ ఏంటో ఇక్కడ అర్థమైపోతుంది. డే 9కి వచ్చేసరికి సెకండ్ వీకెండ్ లో అడుగుపెట్టిన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర వీకెండ్ కావడంతో కాస్త గ్రోత్ చూపించింది. శనివారం బాక్స్ ఆఫీస్ దగ్గర 47 లక్షల షేర్ అయితే రావడం జరిగింది. 9 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా గోపిచంద్ భీమా చిత్రం ఎంత వసూలు చేసిందనే మాట వస్తే 7 కోట్ల 67 లక్షల వరకు షేర్ అయితే ఇప్పటి వరకు 9 రోజులకు గాను అందుకోవడం జరిగింది. సినిమాని 11 కోట్ల రేటుకి అయితే అమ్మేశారు. ఇంకా 3 కోట్ల 50 లక్షల షేర్ రాబట్టుకుంటే సరిపోతుంది, ఇట్టు పక్క అయిపోతుంది. డేట్ అండ్ బాక్స్ ఆఫీస్ వద్ద సండే కావడంతో గ్రోత్ వస్తే మాత్రం సినిమా చాలా వరకు రికవరీ చేసుకునే అవకాశాలు అయితే ఉన్నాయి. మరి వీడియో అందరికీ తెలిసేలా లైక్ చేయండి, షేర్ చేయండి. లేటెస్ట్ బాక్స్ ఆఫీస్ అప్డేట్స్ కోసం సినీలైట్ ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.